వీరోచిత పోరాటం చేసిన చాకలి ఐలమ్మ ఘన చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా హనుమకొండలో ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. బీసీలు ఆత్మ గౌరవంతో బతకాలని కుల సంఘాల ఆత్మ గౌరవ భవనాలను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలో రజక భవనం ఏర్పాటు చేస్తామని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డ తెలంగాణ ప్రజల హక్కుల కోసం రాజనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ప్రజల్లో దేవతగా ఇచ్చినటువంటి వీర నారి చిట్టియాల ఐలమ్మ గారి 128వ జయంతి అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో హనుమకొండ జిల్లాలో కూడా ఘనంగా వైభవంగా మరి ఈ కార్యక్రమాన్ని వారి పూలమాలను సమర్పించారు.